పదమూడవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ అనే నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే వరి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేటటువంటి మొదటి కార్యక్రమం. ఎందుకు ఆదుకోవాలి అంటే ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి, ముఖ్యంగా వరి పంట వేసినటువంటి రైతుల పరిస్థితి అతి దారుణంగా ఉంది. ఉదయమే నేను మంగళగిరి నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు వెళ్లి, చిర్రావురు, గుండిబెడ గ్రామాలు వెళ్లి అక్కడ రాసులుగా పోసినటువంటి ధాన్యాన్ని చూసి అక్కడ రైతులతో మాట్లాడి వారి ఆవేదన తెలుసుకుని ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఈ సంవత్సరం అకాల వర్షాలు అనేక సందర్భాల్లో వచ్చాయి, వాయుగుండాలు వచ్చాయి. అకాల వర్షాల వలన వరి రైతులు చాలా ఇబ్బంది పడటమే కాకుండా పంట దిగుబడి కూడా చాలా విపరీతంగా తగ్గిపోయింది. కొన్ని చోట్లయితే 20-25-30 లోపు మాత్రమే ధాన్యం ఉత్పత్తి జరిగింది. ఉత్పత్తి పంట సరిగా లేక రైతులు ఇబ్బంది పడుతున్న ఈ దశలో చివరికి గిట్టుబాటు ధర కూడా రానటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కలగజేసిన ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను వెళ్లిన చోట చెప్పారు, 2 రోజుల క్రితమో 3 రోజుల క్రితమో మన జిల్లాకు చెందినటువంటి మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు రైతుల దగ్గరికి వెళ్లారని, ఆ రైతులు రాసులు చూసి అడిగితే వారు తమ బాధలు చెబితే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు ప్రభుత్వమే కొంటుంది, ప్రతి గింజ కూడా ప్రభుత్వమే కొంటుంది, గిట్టుబాటు ధర ఇచ్చి కొంటుంది, బ్రోకర్లకు మీరు అమ్మవద్దు అని చెప్పటమే కాకుండా జస్ట్ ఫోన్లో హలో అని పెట్టండి, మీ రైతు సమస్య పెట్టండి, నేను తక్షణమే తీర్చేస్తాను, మీకు సహాయంగా ఉంటానని హామీ ఇచ్చినటువంటి మంత్రి గారు నిన్న మొన్న 2 రోజుల నుంచి పాపం రైతులు అనేక సందర్భాల్లో ఫోన్ చేసినా, హాయని పెట్టినా, ఏం పెట్టినా సమాధానం ఇవ్వటం లేదు అని నెత్తి నోరు కొట్టుకున్నటువంటి సందర్భం. మద్దతు ధరగా ఇవ్వాల్సినటువంటి ధర ఇవ్వలేకపోతున్నారు. అదెంతంటే 75 కేజీలకు సంబంధించి 1725 రూపాయలు. ఈ ధరకు కొన్నటువంటి సందర్భమే లేదని మనవి చేస్తున్నా. మరొక అంశం ఏమిటంటే ప్రభుత్వం కొండవల దళారులు వచ్చేశారు, మిల్లర్లు వచ్చేశారు, దీనిలో తేమ శాతం ఎక్కువగా ఉంది, 1300కి ఇవ్వండి 1350కి ఇవ్వండి అని బేరమాడి గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతు అమ్ముకోవాల్సి వస్తుంది. నిల్వ చేసుకోవడానికి అవకాశం లేదు. రోడ్డు మీద ఆరబోసుకున్నటువంటి దృశ్యాలు మేము చూసాం. మళ్ళా టీవీల్లో వార్తలు, అక్కడ ఇక్కడ వార్తలు చూస్తే మళ్ళా వాయుగుండం వచ్చింది, రాత్రికి వర్షం పడుతుంది అనేటువంటి భయంతో ఎంతకో కొంతగా అమ్ముకొని బయటకు రావాలనేటువంటి ఉద్దేశంతో రైతాంగాన్ని ఇవాళ ఇంత ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నా. రైతులు అంటే ఇక్కడ నేనేదో గొప్పగా చెప్పుకోవటం కాదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్కి మించే కొన్న సందర్భాలు ఉన్నాయి తప్ప తక్కువలో కొన్న సందర్భాలు లేవు. ఇక్కడ మించుకోవటం సంగతి దేవుడే, అసలు మినిమం సపోర్ట్ ప్రైజ్కు కొన్నటువంటి సందర్భాలే లేవు. ఉత్పత్తి అయినటువంటి ధాన్యంలో కనీసం 10% కూడా కొనకపోవటం వలన రైతులు చాలా ఇక్కట్లకు గురి అవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వారి దృష్టికి తీసుకువెళ్ళాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు 13వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల దగ్గరికి వెళ్లి వారికి విజ్ఞాపన పత్రాలు సమర్పించాలని మేము అనుకున్నాం. తొలి దశగా ముందు అయ్యా మీరు కొనండి, మద్దతు ధర ఇవ్వండి, రైతుల్ని కాపాడండి, రైతులు నష్టాల్లోకి వెళితే ఏం జరుగుతుందో మనకు తెలుసు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది, ఆ పరిస్థితికి రైతు నెట్టవద్దు అనేటువంటి ఉద్దేశంతో తొలి ప్రయత్నంగా మేము అన్ని జిల్లాల్లోనూ వెళ్లి కలెక్టర్ని కలిసి వారికి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మేము తెలుసుకుంటామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. గత చరిత్ర ఒకసారి మనం చూసినట్లయితే రైతు రుణమాఫీ చేసేస్తానని ప్రకల్పాలు పలికి అధికారంలోకి వచ్చి రైతుల రుణమాఫీ చేయలేదు. అంతేకాదు
అంటే రైతు భరోసా 13,500 రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇస్తే 13,500 రూపాయలు ఏం సరిపోతుంది, 20,000 రూపాయలు ఇస్తామని దానికి ఏదో పేరు పెట్టాడు. ఏంటది చంద్రన్న రైతన్న అదేదో అన్నదాత సుఖీ భవ పేరు బాగుందా, అన్నదాత సుఖీ భవ సుఖీ భవే. ఈ 13,500 కూడా లేవు, 20,000 సంగతి ఏమి లేవు, 13,500 కూడా లేవు. ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఈ క్రాప్ లేదు, రైతుల్ని నట్టేట ముంచుతున్నటువంటి ఈ ప్రభుత్వం గమనించాలి. మనం చేస్తున్నాం ఇప్పటికైనా సరి చేసుకోండి. ధాన్యాన్ని కాస్తో కోస్తో తడిచి ఉంటే దాన్ని వెరిఫై చేసి గిట్టుబాటు ధర ఇచ్చి కొనండి. కొన్నప్పుడు రైతు సంతోషంగా ఉంటాడు. ప్రభుత్వాలు ఏమి రైతుల బియ్యాలు కొంటే కొంపలు అంటుకుపోయే పరిస్థితి ఏమి లేదు, రైతుల ధాన్యాన్ని కొంటే నష్టపోయే పరిస్థితి ఏమి లేదు. ప్రభుత్వం ఇలాంటి సమయంలో ఆదుకోకపోతే అది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని మరొకసారి ముద్ర వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరచి ఎగబడి కొనమాటన్నా. ఎగబడి అంటే వెళ్ళి అయ్యా దగ్గర బియ్యం ఒడ్లున్నాయా ఇవ్వు చూపించు మేము కొంటాం లాల్లోకి ఎత్తేస్తాం అనే పద్ధతుల్లో ఉండాలి తప్ప రైతు లబో దిగోమని రైతే ఎగబడుతున్నాడు. మాయి కొనండి, మాయి కొనండి అంటే రేపు కొంటాం ఎల్లుండి కొంటాం ఓటాయిని కొంటాం అంటున్నాడు. ఇంతలో మిల్లర్ వర్క్ చేస్తున్నాడు, వాడేమో 1,300 ఇస్తా 1,350 ఇస్తా వర్షం పడుతుంది అంటున్నాడు. ఎందుకు వచ్చిన వాళ్ళు అమ్మేసుకుని డబ్బులు తీసుకుని వెళ్ళిపోవాలనుకునేటువంటి ఒక దీనమైన పరిస్థితికి రైతును నెట్టినటువంటి ప్రభుత్వం ఇది. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. 13వ తారీఖున జరిగేటటువంటి మా కార్యక్రమానికి రైతులందరూ వచ్చి మద్దతు పలకాలని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను.